హాయ్ ఫ్రెండ్స్, మీ జేసీపీలో మీ జేసీపీ కానీ క్యాట్ కానీ కేస్ కానీ ఎనీ మిషన్స్లో హైడ్రాలిక్ సిస్టంలో మీకు ర్యామ్ అంటుంది కదా, ర్యామ్లో లీకేజ్ కావడానికి రీజన్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు సీల్ పోయింది లేదంటే సాఫ్ట్ ఉంది కదా, సాఫ్ట్కి ఏమన్నా స్క్రాచెస్ ఉన్నా మీకు ఆయిల్ లీకేజ్ అనేది వస్తుంది, మీకు బయటకు వస్తుంది కాబట్టి మీకు ఈజీగా కనిపిస్తుంది. కానీ మీకు ఒక్కోసారి ఏమవుతుందంటే ఐట్ చేసి పెట్టారు బకెట్ కానీ బూమ్ కానీ ఎనీ, అప్పుడేమవుతుంది మీకు ఆటోమేటిక్గా కిందకి డ్రాప్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు బకెట్ ఓపెన్ చేసి ఇట్లా పెట్టారు ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతుంది, బూమ్ పైకి ఎత్తి పెట్టినారు ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతుంటుంది. ఎందుకు డ్రాప్ అయిపోతూ ఉంటుంది, ఇంటర్నల్ లీకేజ్ ఉన్నప్పుడు మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. అంటే మెయిన్ లీకేజ్ అయితే మీకు సీల్లో ఇంకా బయటకు వస్తుంది మీకు కనిపిస్తుంది, కానీ ఇంటర్నల్ లీకేజ్ అయితే మీకు అది డ్రాప్ అయిపోతుంది, ఇంటర్నల్గా లీకేజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది రిటర్న్ వస్తూ ఉంటుంది కాబట్టి మీకు బూమ్ కానీ బకెట్ కానీ డ్రాప్ అయిపోతూ ఉంటుంది ర్యామ్. ఇలాంటి టైంలో మీరు కంపల్సరీ సీల్ చేయాల్సి ఉంటుంది. అది బకెట్ డ్రాప్ అవుతుంది, ఏది ఎనీథింగ్ డ్రామ్ డ్రాప్ అవుతుందంటే సీల్ ఒకటే డ్యామేజ్ అయిందని మనం కన్ఫర్మ్ చేసుకోలేదు. ఎంఆర్వీలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా మీకు ఏమవుతుందంటే సిస్టమ్ డ్రాప్ అవుతూ ఉంటుంది. ఏఆర్వి డ్రాప్ ఉందో, ఏఆర్వి డ్రాప్ అయిందో ఆ ఏఆర్వి మాత్రమే మీకు డ్రాప్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బూమ్ మాత్రం డ్రాప్ అయిందంటే బూమ్కి ఏఆర్వి చూసుకోవాలా, ఏఆర్వి పర్ఫెక్ట్గా ఉంది అప్పుడు మీరు సీల్ చూసుకోవాలా. సీలు ఏఆర్వి రెండే ఉంటాయి. మీరు సీల్ ఎలా వేయాలి చూడండి, సీలు మెయిన్ సీల్ ఉంటుంది, డిస్ట్ సీల్ ఉంటుంది, ప్రెజర్ సీల్ ఉంటుంది, ఇంటర్నల్ సీల్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీల్స్ ఉంటాయి ర్యామ్లో. మీరు ఆ సీల్ వేసేటప్పుడు ప్రాపర్గా చెక్ చేసి ఎలాంటి సీలు ఎక్కడ వేసాము అన్ని మీరు ప్రాపర్గా చెక్ చేసి ఫర్దర్గా మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే ఈజీగా వేసుకోవచ్చు. మీ బండి దగ్గర కావాల్సి ఉంటే ఓపెన్ చేయొచ్చు. బకెట్ ఉంది కదా, బ్యాక్ బకెట్ దగ్గర లింక్ పిన్ ఉంది కదా, లింక్ పిన్ కొద్దిగా బయట కొట్టి దాంట్లోకి ర్యామ్ వేసామంటే మీకు అటు ఇటు తిరగకుండా ఈజీగా ఉంటుంది అన్నమాట. మీకు స్క్రాచెస్ పడకుండా కింద వేస్ట్ కానీ ఏదన్నా బ్యాగ్ కానీ అలాంటిది ఏమైనా వేస్తే మీకు సాఫ్ట్గా ఉంటుంది, మనం అక్కడ స్క్రాచెస్ పడకుండా మనకి పనిచేస్తుంది అన్నమాట. ఇంటర్నల్గా లీకేజ్ ఉన్నప్పుడు మీకు సిస్టమ్ అనేది కూడా కొద్దిగా స్లో అయిపోతుంది, ఎందుకంటే ఆ ప్రెజర్ అనేది అంతగా రిటర్న్ వెళ్తుంటుంది కదా. ఇంటర్నల్ లీకేజ్ ఉండడం వల్ల ఆ ప్రెజర్ అనేది ఇంటర్నల్గా లీకేజ్ ఉండడం వల్ల ఆ ప్రెజర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఒకేసారి డౌన్ అయిపోతుంది, చాలా డౌన్ అయిపోతుంది అంటే మీకు చాలా ప్రెజర్ కూడా డ్రాప్ అవుతుంది. కొద్దిగా లైట్గా డౌన్ అవుతుంది, ఒక హాఫ్ అన్ అవర్ ఫుల్ డౌన్ అయిపోతుంది. లేదంటే మీ రన్నింగ్లో కూడా ఒకసారి ఎత్తినప్పుడు కూడా ఏదైనా వెయిట్ ఎత్తినప్పుడు అటు డౌన్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. అలాంటి టైంలో కూడా మీ ఇంటర్నల్ లీకేజ్లన్నీ చెక్ చేయాల్సి ఉంటుంది. ఇలాగే మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.